హాయ్ హలో అండి, నమస్తే. ఈరోజు వీడియో అనేది హోమ్ మేడ్ సెరిలాక్ అండి. మా పాపకు నేను ఇంట్లో తయారు చేసినటువంటి సెరిలాక్ ఏ విధంగా ప్రిపేర్ చేశాను అనేది ఉంటుంది, అలాగే దీనివల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఓకే, ఈ హోమ్ మేడ్ సెరిలాక్కి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ని ఒక్కొక్కటిగా చూసేద్దాము. ఇప్పుడు నేను 1 కప్ ఆఫ్ ఓట్స్ తీసుకున్నానండి, ఈ టైప్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులో మనము అదే కప్తోనే కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకోవాలండి. పోహా అండి, అటుకులు, గట్టి అటుకులు ఉంటాయి కదా, అవి తీసుకోవాలి. నెక్స్ట్ అదే కప్తోనే 2 కప్ల మఖానా అండి, ఫుల్ మఖానా అంటారు కదా, అదే చాలా మంచి ఎనర్జీని ఇస్తుందండి. ఒక్కొక్కటిగా మనము ఇందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ని కూడా చూసేద్దాము. నెక్స్ట్ 8 నుంచి 10 బాదాం తీసుకోవాలి, ఎక్కువగా యాడ్ చేయకండి. ఫస్ట్ మనము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి పిల్లలకి సడన్గా డైజెషన్ అనేది అవ్వకపోవచ్చు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది రావచ్చు. నెక్స్ట్ ఇందులో 4 క్యాష్యూ వేసామండి. నేను మా పాపకు తినిపించింది ఎగ్జాక్ట్ ఏజ్ వచ్చేసి 6 మంత్స్ అనేటివి కంప్లీట్ అయిన తర్వాతనే పెట్టానండి. సో మా డాక్టర్ గారు అయితే మాకు సజెషన్ చేసింది టిల్ 180 డేస్ వరకు కూడా బేబీ బ్రెస్ట్ ఫీడింగ్లోనే ఉండాలి, ఆ తర్వాత ఫుడ్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పారు. సో అందుకోసమే నేనైతే 6 నెలల వరకు ఎటువంటి ఫుడ్ అనేది మా పాపకు ఇవ్వలేదు. చూడండి, ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, డ్రై రోస్ట్ అండి. ఓకే, బాగా డ్రై అయిన తర్వాత మఖానా ఈ విధంగా మనం ప్రెస్ చేస్తే ఇలా వస్తుందండి, పొడి టైపు. ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకు ఇవి డ్రై రోస్ట్ అయ్యాయి అని అర్థము. ఓకే, ఇప్పుడు మనము మఖానాలో ఉండేటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఏంటివి అనేది చూసేద్దాము. అలాగే మీరు ప్రిపరేషన్ని చూస్తూ ఉండండి. మఖానాలో మంచి కాల్షియం అనేది ఉంటుంది, దీనివల్ల బోన్స్ అలాగే టీత్ డెవలప్మెంట్ అనేది కూడా పిల్లల్లో మంచిగా ఉంటుందండి. నెక్స్ట్ అలాగే అలర్జిక్ ఏది కూడా రాకుండా చూస్తుంది. ఇందులో రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఉంటుందండి, దీనివల్ల ఏమవుతుందంటే మజిల్ అలాగే బోన్ స్ట్రెంత్ కూడా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అలాగే కిడ్నీ హెల్త్ని మెయింటైన్ చేస్తుందండి, ఒక మంచి నిద్రని ఇస్తుంది ఈ మఖానా అనేది. సో ఏది కూడా అతిగా ఇవ్వకండి, క్వాంటిటీ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి పిల్లలకి మొదటగా ఇచ్చేటప్పుడు. నెక్స్ట్ ఇందులో మనం యాడ్ చేసిన పోహా, పోహా అంటే అటుకులు, అటుకుల వల్ల బెనిఫిట్స్ ఏంటివి అనేది చూద్దాము. ఈ పోహాలో గుడ్ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అనేటివి ఉంటాయి, బేబీకి ఒక మంచి స్ట్రెంగ్త్ని అలాగే ఒక డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వేసినది ఓట్స్, ఓట్స్ కూడా బేబీ యొక్క బోన్ డెవలప్మెంట్కి సహాయపడుతుంది. ఇందులో యాంటీ యాక్సిడెంట్స్ అనేటివి ఉంటాయి, మినరల్స్ అలాగే న్యూరోలాజికల్ ఫంక్షన్స్ని కూడా ఇది యాక్టివేట్ చేస్తుందండి, మంచి ఎనర్జీ అనేది ప్రొవైడ్ చేస్తుంది, ఈజీ డైజెషన్ని ఇస్తుందండి. చూడండి, నేను 2 గ్లాసులు వాటర్కి 2 స్పూన్ల వరకు మనం వేసుకోవాలి. పిల్లల ఏజ్ని బట్టి క్వాంటిటీ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా వాటరీగా చేసుకోవాలి, గట్టిగా చేసుకోకూడదు. అది చల్లారిన తర్వాత ఇంకొంచెం మనకి థిక్గానే వస్తుంది కాబట్టి మనం ఆఫ్ చేసే ముందు ఈ విధంగా వాటరీ కన్సిస్టెన్సీలో ఆఫ్ చేసుకోవాలి అండి. బాగా చల్లారిన తర్వాతనే పిల్లలకి చూసుకొని చాలా జాగ్రత్తగా తినిపించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మంచి డైజెషన్ కోసం నేను ఘీ అండి, ఇంట్లో తయారు చేసినటువంటి నెయ్యిని యాడ్ చేస్తూ ఉన్నాను. చూడండి, పిల్లలకు ఈ ఫుడ్ని తినిపించడం వల్ల ఎన్ని రకాల బెనిఫిట్స్ అనేటివి ఉన్నాయి, పిల్లలు మంచిగా వెయిట్ గెయిన్ కూడా అవుతారండి. చూడండి, మనకు మంచిగా చల్లారింది. ఇప్పుడు మా పాపకి నేను కొద్ది కొద్దిగా తినిపిస్తూ ఉన్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది ఈరోజు వీడియో, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.